మధురఫలం మామిడి రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. ప్రతి ఏడాది ఏదో ఒక సమస్యతో నష్టాల పాలయ్యే రైతులు ఈ ఏడాది తెగుళ్ల కారణంగా నష్టాల పాలయ్యేలా ఉన్నారు. ఎగుమతులు ప్రారంభమై ధరలు ఆశాజనకంగా ఉన్నా తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గిపోయాయని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి రైతుల కష్టాలపై జెమిని న్యూస్ ప్రత్యేక కథనం. మామిడి మార్కెట్లోకి వచ్చేసింది. రాష్ట్రంలో అతి పెద్దదైన నున్నమ్యాంగో మార్కెట్ మామిడి రాకతో కలకలలాడుతుంది. ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుండే మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాయి. వ్యాపారులు ఎగుమతులు చేయడానికి సన్నద్దమయ్యారు. ప్రస్తుతం బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసం, సుందరి రకాలు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, నాగ్పూర్ తదితర ప్రాంతాల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో నున్నా మార్కెట్ నుంచి మామిడికాయల ఎగుమతి మొదలైంది. అయితే రైతులు మాత్రం ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా లేవని అంటున్నారు. పూత దశలో ఉన్న సమయంలో గత కొద్ది రోజుల క్రితం వర్షాలు కురిశాయి. దాంతో కాయల నుంచి సొనకారి, అది ముడ్డిపుచ్చు తెగలుగా మారింది. దాన్ని నివారించేందుకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోగా చివరకు పంట దిగుబడి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ కారణం ముడ్డిపుచ్చు అనేది అసలు ఆగట్లేదు. అంత కాస్ట్లీ కాలం ముందు కొట్టినా కానీ ముడ్డిపుచ్చు అనేది ఆగట్లేదు. కాబోయితే వదిలేసిందండి మొత్తం సాయంత్రం. ఎడన్నా ఒక కాయ కాటు ఉంది, అది కూడా ఈ ముడ్డిపుచ్చు గురించి పోయి కూడా వదిలేద్దామంటే ఉండే కానీ కాపాడలేదు. ఇక అందుకుంటే ఇది యాభై కోసిపోతున్నాను. కొద్ది కొద్దిగా కోసుకొచ్చి చేస్తున్నామండి. పెట్టుబడి మన 50,000 కొంటే 40,000 పెట్టుబడి అయిందండి. మొదలు ఏట 2 సార్లు 3 సార్లు కొట్టేది, 7 సార్లు 8 సార్లు అయిపోయింది. ఎకరాకు 40,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే ప్రస్తుతం పడిపోయిన దిగుబడులతో ఆ మొత్తం కూడా వచ్చేలా లేదని రైతులు అంటున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం, తెగులు రావడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, సగానికి సగం మామిడికాయలు తెగులు కారణంగా వదిలేయాల్సి వస్తుందని అంటున్నారు. అధికారుల నుండి తమకెలాంటి సూచనలు అందడం లేదని, మామిడి రైతులను పట్టించుకుని తెగుళ్ల బారి నుండి కాపాడుకునేలా ప్రభుత్వం మందులు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. పూతల కాడ నుంచి మేము మందులు కొడుతుంటాం. ఆ మందుల వల్ల కొన్ని కాయలన్నీ కొంచెం ఇరు మీద కాయ తాగా వచ్చారు. ఈలోపు ఈ ముడ్డుపు తాగా ఒక జబ్బు ఒకటి తయారవుతుంది. ఫస్ట్లో మాత్రం ఉండలేదు. కాయ తయారైపోయే ముందు సగం సగం అకు ఈ ఎన్ని మందులు కూడా ఇంకా ఆగలేదు సార్. చాలా ప్రమాదంగా ఉంది. ఒక నెల క్రితం వర్షం పడింది. ఆ వర్షం వలన ఇట్లా వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం వారు కనుక ఏదైనా పంచాయతీ ముందు సప్లా చేస్తే దాన్ని మేము వినియోగించుకుంటాం, మాకు సాయం చేసినట్టు. ఇక ఈ ఏడాది సామాన్యులకు మామిడికాయలు అందుబాటులో ఉండకపోవచ్చని వ్యాపారస్తులు అంటున్నారు. తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గిపోవడం, వచ్చిన అరకొర మామిడి ఎగుమతి కావడంతో స్థానికంగా మేలు రకం మామిడి అందుబాటులోకి రాకపోవచ్చనేది వ్యాపారుల వాదనగా ఉంది. ప్రస్తుతం బంగినపల్లి మామిడికాయలు టన్ను 20,000 నుండి 40,000 వరకు పలుకుతుంది. ఈ ధరలు ఇలానే ఉంటాయనే నమ్మకమైతే రైతులకు ఇవ్వలేమని వ్యాపారులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది కూడా మధురఫలం మామిడి దానిని పండించిన రైతులకు చేదు అనుభవాలే మిగిల్చేలా ఉంది. పంట మార్కెట్లోకి కొద్ది కొద్దిగానే వస్తున్న ఈ సమయంలో మంచి రేటు పలుకుతుంది. మరో వారం 10 రోజుల తర్వాత 4 మూలల నుంచి ఒక్కసారిగా పంట దిగుబడి మార్కెట్లోకి వస్తే అప్పుడు ధరలు ఎలా ఉంటాయోనన్నది రైతులకు దిగులుగా ఉంది.